ఈ నెల 15 నుంచి 23 తేదీ వరకు ఇంటర్ అడ్వాన్సడ్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండో సంవత్సర విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 28,263 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 27,320 మంది, మొత్తం 55,583 మంది హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 74 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. పరీక్షల నిర్వహణపై అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు సోమవారం తన ఛాంబర్లో సమీక్షించారు. సమన్వయంతో పని చేసి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ముందుగానే మాస్క్లు, శానిటైజర్లను ఏర్పాటు చేసి హెల్త్ అసిస్టెంట్లను నియమించాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ఇన్విజిలేషన్కు ఉపాధ్యాయులను పంపించే విధంగా ఎంఈఓలకు ఆదేశాలు ఇవ్వాలని డీఈఓకి సూచించారు. ఆర్ఐఓ మంజులా వీణ మాట్లాడుతూ, సుమారు 12 శాఖల సహకారంతో పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓ బ్రహ్మాజీ, పోస్టల్ శాఖ నుంచి శంకర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 15 నుంచి జరగనున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా పొందడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం